నా పేరు సుస్మిత నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేను మరి 4వ తారీఖు ఈటీవీ ప్లస్ ఛానల్ లో రాత్రి 9 గంటలకు ప్రసారమైనటువంటి పటాస్ ప్రోగ్రామ్ లో నర్సెస్ ని అతి దారుణంగా వారిపై కామెంట్లు చేయడం జరిగింది మేము వాళ్ళు చేసే పనులకు మేము వేలెత్తే చూపించే పొజిషన్ లో మేము ఉన్నాం గానీ వాళ్ళతో మేము చూయించుకునే పొజిషన్ లో లేము కాబట్టి ఈ రోజు మేము మాకు న్యాయం జరుగుతదని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కొచ్చి వారిపై ఫిర్యాదు ఇయడం జరిగింది యాంకర్ రవి శ్రీముఖి పార్టిసిపేట్ చేసినటువంటి యాదవరాజు వీరి ముగ్గురుపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారని వారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి మా యొక్క నర్సెస్ ని ఎప్పుడూ కూడా మీరు చులకన చూడొద్దని మేము అందర్ని హెచ్చరిస్తున్నామండి ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో ఆ యొక్క ప్రోగ్రామ్ లో ఉన్నారో వాళ్ళ తండ్రి గాని తల్లి గాని చెల్లి గాని అక్క గాని మరి అయితే ఆ నా కొడుకులు ఏ రోజు కూడా మరి పటాస్ ప్రోగ్రామ్ లో చేసినటువంటి కామెంట్లకు మేము ఈ రోజు అడగాల్సి వస్తుందండి వారు ఏ ఒక్క రోజు కూడా హాస్పిటల్స్ రాలేదా మీరు చేసేటువంటి దొంగన పనులకు మరి మేము ఈ రోజు నిలదీసి అడుగుతున్నాము కొంపదీసి మీరు కూడా బయటికి వస్తే మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నర్సు కూడా చెప్పు తీసుకొని మిమ్మల్ని కొడతదని మేము సగర్వంగా చెప్తున్నామండి నువ్వు పుట్టి ఇంత లోతైతుందిరా నీకు నువ్వు ఇంతవరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదా నీకు అక్కడ నర్సు న్యాయం జరగలేదా మరి నర్సేసే కరెక్ట్ లేకపోతే మరి ఈ రోజు మానవ జాతిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏ విధమైన సపోర్ట్ లేదు మేముంటే పేషెంట్లకు ఒక భరోసా అని మేము ఈరోజు సగర్వంగా చెప్తున్నాం కానీ ఇటువంటి దొంగన పనులు చేసి దొంగన కామెంట్లు పెట్టినటువంటి మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతామని బహిష్కారంగా మేము బహిరంగంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామండి।